స్వచ్ఛత హీ సేవ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిజాంపట్నం మండల పరిషత్ ఆఫీసు నందు ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ సభ్యులు నర్రా సుబ్బయ్య విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజాంపట్నం మండల టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిడి రామకృష్ణ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ త్రాగునీరు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని తెలిపారు. మండలంలోని ప్రతి పంచాయతీ పరిధిలో అవకతవకలు లేకుండా సర్పంచులందరూ చిత్తశుద్ధితో పనిచేసి ప్రజాసేవకు అంకితం కావాలని తెలిపారు. ముఖ్య అతిథి జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ, ముందుగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. సీనియర్ నాయకులు అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు వయసును సైతం లెక్క చేయకుండా వరదల్లో ఎంతో సేవలు చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన నాయకులు రాష్ట్ర రెవెన్యూ స్టాంపు శాఖ మాత్యులు అనగానే సత్యప్రసాద్ అలుపెరగని సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని తెలియచేశారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం అనేది అధికారులు సంబంధిత వర్కర్స్ చేస్తేనే సరిపోదని, ప్రతి ఒక్కరిలో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అవగాహన కావాలని, ప్రజలకు శుభ్రత ఆరోగ్య పరిశుభ్రత ఉంటుందనే భావనను పక్కన పెట్టి అందరం కలిసి స్వచ్ఛత సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన భావన ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, మండల అధికారులు మరియు టీడీపీ కార్యకర్తలు నాయుడు గోపి, లంకే మీరయ్య, పీతా సాయిబాబు, నర్రా సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సెప్టెంబర్ దినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ రెండు ఏంటి, గాంధీ జయంతి ఏంటంటే ఆయన పుట్టినరోజు. మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుంచి గాంధీ గారి పుట్టినరోజు వరకు అంటే 15 రోజుల పాటు స్వచ్ఛత హై సేవా కార్యక్రమాలను మనమందరం కూడా, ముఖ్యంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది వచ్చారు, మన గవర్నమెంట్ లో ప్రజాప్రతినిధులు పుట్టుకొస్తారన్నమాట. ఈ 15 రోజుల పాటు మనమందరం కూడా ఏ రోజుకి ఏవైతే ప్రోగ్రామ్ అనేది కూడా మన చక్కగా పెట్టడం జరిగింది. మనమందరం కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మన యొక్క పరిసర ప్రాంతాలని మనమే శుభ్రపరచుకోవాలని కోరుతున్నాం. మన యొక్క పంచాయతీలని సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ మన పంచాయతీ పుత్రపాటు చేస్తారు. ఆ 16 ఏళ్ళ కాడ కానీ ఎక్స్ మంత్రి కాలనీలో కానీ చాలా దారుణంగా ఉందంట. ఢిల్లీ మీద కూడా ఇప్పుడు వచ్చిందంట. సెటిల్మెంట్ అనేది చక్కగా లేదని చెప్తున్నారు మేడం గారు, సర్పంచ్ గారు. మనకి పనిచేసే ప్రభుత్వం వచ్చింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం చూశారు, వరదలు వచ్చినాయి. వరదల్లో ఆయన వీరి కులాల నుండి వచ్చే నీరు వృధా చేయవద్దు. మరుగుదొడ్ల వాడకం ఆరోగ్యానికి పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు ఎంతో భద్రత, ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నేను పరిసరాలను అశుభ్రపరచును మరియు వేరే వారిని అశుభ్ర
చేయనివను. నేను ఈ రోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను వాడను. వాటికి బదులుగా జూట్ మరియు వస్త్ర సంచులను వాడతాను. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడుకుంటాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వేచ్ఛ భారత్ ను, స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు అధికారులను సూచించినటువంటి కార్యక్రమాలు. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ పథకం యొక్క సారాంశం ఏంటంటే, మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మనం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా దీని గురించి క్లుప్తంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరూ కూడా చాలా మంచి రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన భారత ప్రధాని మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ పెట్టి దాదాపు గత 5 సంవత్సరాలకు కూడా రన్ చేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. దాని ప్రభావం బాధించి మొత్తం కూడా చాలా వరకు స్వచ్ఛ భారత్ అనే యొక్క స్కీమ్ చాలా బాగా తెలంగాణకి వెళ్ళి ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలు, గ్రామాలు కూడా శుభ్రపరిచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం మనందరూ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మన రవీంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఒకటి ఉన్నది, JO No. 279 అనేది. అది రాష్ట్ర గవర్నమెంట్ లో స్కీమ్ ప్రవేశపెట్టి కూడా ఈ స్వచ్ఛ భారత్ భాగంగానే నేను భావిస్తున్నాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మన మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ లో కానీ ముందు ప్రవేశపెట్టి శానిటేషన్ విషయం మీద మున్సిపాలిటీస్ కార్పొరేషన్ అంతా శుభ్రంగా ఉండాలన్న విధానం తీసుకొచ్చి అది ప్రైవేట్ ఏజెన్సీ అప్పచెప్పి టైం టు టైం మానిటరింగ్ చేసే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు 15 నెలలు అది రన్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అది అభివృద్ధి పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ ఇప్పుడు మనకి ఆంధ్రరాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చున్నారు ముఖ్యమంత్రిగా. అదే విధానంలో స్వచ్ఛ భారత స్వచ్ఛ సేవ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను ప్రవేశపెట్టే మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు అందరి నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, అధికారులు చెప్తున్నారు గ్రామాల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో ఉండే గ్రామంలో ఉన్నటువంటి మాలాంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ అంబటే ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి దిగ్విజయం చెప్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అయితే నాకు మొక్కబడి మొత్తం ప్రయాణం చేసి కింద స్థాయి అధికారులకి, కింద స్థాయి నాయకులకి అందజేసి పరిస్థితి కాబట్టి అలా కాకుండా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం కలిసి సవాళ్ళు అంటే ముందుగా మండల స్థాయి నాయకులు, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా కార్యక్రమాన్ని శక్తివంతం లేకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంటేట్ చేయాలని మేము అందరం కూడా దానికి భాగస్వామ్యంగా సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటూ వచ్చినటువంటి
కార్యకర్తలు నాయకులందరూ కూడా మనం కూడా ఏంటంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి అధికారం మన చేతిలో ఉంటుంది అనేది జరిగింది మాత్రం అయితే జరగదు. ప్రభుత్వం ఏదైనా చేయాలన్నా గ్రామాల అభివృద్ధి కావాలన్నా మనమే దాని ముందులోకి వెళ్ళి కూర్చున్న సలహాలు నాయకులకి అధికారులు ఇచ్చుకునే అభివృద్ధి చేసే కార్యక్రమం వెళ్తే తప్ప మన పుట్టిన మీద ఉండదని చెప్పేసి సమాజంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరూ కూడా చాలా మంచి రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన భారత ప్రధాని మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ పెట్టి దాదాపు గత 5 సంవత్సరాలకు కూడా అందజేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. దాని ప్రభావం భారతదేశం మొత్తం మీద కూడా చాలా వరకు స్వచ్ఛ భారత్ అనే ఒక స్కీమ్ చాలా బాగా తెలంగాణకి వెళ్ళి ఆయా రాష్ట్రాలు ఆయా జిల్లాలు గ్రామాలు కూడా శుభ్రపరిచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం మనందరూ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మన రవీంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఒకటి ఉన్నది JO 279 అనేది. అది రాష్ట్ర గవర్నమెంట్ లో JO 279 అనే స్కీమ్ ప్రవేశపెట్టి కూడా ఈ స్వచ్ఛ భారత్ లో భాగంగానే నేను భావిస్తున్నాను. ఆ రోజు పరిస్థితి ఏంటంటే మన మున్సిపాలిటీస్ లో కానీ కార్పొరేషన్ లో కానీ ముందు ప్రవేశపెట్టి శానిటేషన్ విషయం మీద మున్సిపాలిటీస్ కార్పొరేషన్ అంతా శుభ్రంగా ఉండాలన్న విధానం తీసుకొచ్చి అది ప్రైవేట్ ఏజెన్సీ అవ్వ చెప్పి టైం టు టైం మానిటరింగ్ చేసే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు 15 నెలలు అది రన్ అయింది. తర్వాత గవర్నమెంట్ మార్గం రెసిపి గవర్నమెంట్ వచ్చింది అది అభివృద్ధి పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ ఇప్పుడు మనకి ఆంధ్రరాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చున్నారు ముఖ్యమంత్రిగా. అదే విధానంలో స్వచ్ఛ భారత స్వచ్ఛ సేవ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం మాట్లాడటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు అందరి నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే అధికారులు చెప్తున్నారు గ్రామాల్లో అట్ల చేయాలి ఇట్లా చేయాలి అనేది కూడా ఎందుకు చెప్తున్నారు. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకునే విధానాలు కాకుండా ఆ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని ఆ స్కీమ్ యొక్క విధానాన్ని తప్పనిసరిగా 15 రోజులు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో ఉండే గ్రామాల్లో ఉన్నటువంటి మా నాటి నాయకులు కార్యకర్తలందరూ కూడా మీ అంబటే ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి దిగ్విజయం చెప్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అయితేంటంటే నాకు మొక్కబడి మొత్తం ప్రయాణం చేసి కింద స్థాయి అధికారులకి కింద స్థాయి నాయకులకి అప్లై చేసి తలుపుకునే పరిస్థితి ఉంది కాబట్టి అలా కాకుండా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం సక్సెస్ సవాళ్ళు అంటే ముందుగా మండల స్థాయి నాయకులు ఆ తర్వాత నాయకులు అధికారులు అందరూ కూడా కార్యక్రమాన్ని శక్తివంతం లేకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము అందరం కూడా దానికి భాగస్వామ్యం సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా మనం కూడా ఏంటంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి అధికారం మన చేతిలో ఉంటుంది అనేది జరిగింది మాత్రం అయితే జరగదు. ప్రభుత్వం ఏదైనా చేయాలన్నా గ్రామాల అభివృద్ధి కావాలన్నా మనమే దాని ముందులోకి వెళ్ళి కూర్చున్న సలహాలు నాయకులకి అధికారులు ఇచ్చుకుని అభివృద్ధి చేసే కార్యక్రమం వెళ్తే తప్ప మన పుట్టిన మీద ఉండదని చెప్పేసి సమాజం.